అంటే మరి మీరు వివాహం వచ్చినప్పుడు అంటే ఒక పాస్టర్ని వివాహం చేసుకోవాలని మీరు అంటే మీకు ఆలోచన ఏముండదు వివాహం గురించి? క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను. నా పేరెంట్స్ ఇద్దరు చిన్నప్పటి నుంచి కూడా మినిస్ట్రీలోనే ఉండేవాళ్ళు మా పేరెంట్స్. మా మదర్ కూడా వెల్ క్వాలిఫైడ్ అయినా జాబ్ చేయకుండా పిల్లలు ముగ్గురిని, వి ఆర్ 3 గర్ల్స్ అండి. సో ముగ్గురిని భక్తిగా పెంచాలి, వీళ్ళని దేవుని కోసం పెంచడమే మన బాధ్యత అని సో మా పేరెంట్స్ ఇద్దరు అలా డిసైడ్ చేసి మమ్మల్ని చాలా భక్తిగా పెంచారు. సో నా 10th స్టాండర్డ్ వరకు కూడా మా పేరెంట్స్ మినిస్ట్రీలోనే ఉన్నారు కానీ ఫుల్ టైం మినిస్ట్రీలో లేరు. బట్ దెన్ నా 10th స్టాండర్డ్ లో మా ఫాదర్ కి దేవుడు ఫుల్ టైం కాల్ ఇవ్వడం వల్ల తన బ్యాంక్ జాబ్ కి విఆర్ఎస్ ఇచ్చి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి డాడీ ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చారు హైదరాబాద్. సో మీ నాన్నగారు కూడా పాస్టర్? అంటే నాట్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్, మధ్యలో నుంచి ఫుల్ టైమ్ మినిస్ట్రీలో ఉన్నారు. సో అయితే వాక్య పరిచర్యలో మా చిన్నప్పటి నుంచి ఉన్నారనమాట. సో నేను కూడా చర్చ్ మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అవుతా ఉండేదాన్ని, సండే స్కూల్లో టీచ్ చేయడం అండ్ దెన్ యూత్ మినిస్ట్రీ లీడ్ చేయడం అలా ఉండేది. చిన్నప్పటి నుంచి సేవ పైన మక్కువ ఉండేది, సేవ పైన మక్కువ ఉండేది. తర్వాత ఎప్పుడు ఒక డిజైర్ ఏముండేదంటే నీకోసం అనేక ఆత్మలు సంపాదించాలి, ఏదో ముసలి వాళ్ళు అయిపోయాక కాదు ప్రభువా, నా బెస్ట్ ఏజ్ లో నా బెస్ట్ స్ట్రెంగ్త్ తో నా బెస్ట్ టాలెంట్స్ నీ కోసం వాడాలి అని ఒక డిజైర్ ఉండేదన్నమాట నా హృదయంలో. సో అయితే నేను ఏమనుకున్నానంటే ఏదో జస్ట్ లైక్ దట్ మినిస్ట్రీలోకి రావడం కాదు, ఒక మంచి క్వాలిఫికేషన్ తో ఒక మంచి పొజిషన్ లో దాన్ని వదిలిపెట్టి నేను సేవకు రావాలి, దెన్ ఇట్స్ ద రైట్ టైం అని అనుకున్నానమాట. సో అట్లనే నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో. ఆ తర్వాత నాకు ఆన్ క్యాంపస్ సెలెక్షన్ వచ్చింది, టీసీఎస్ లో నేను సెలెక్ట్ అయ్యాను. సో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ హైదరాబాద్ లో ఐ వర్క్ ఫర్ 2.5 ఇయర్స్. అంటే ఇవన్నీ చేసుకుంటూనే ఇంకొక సైడ్ మినిస్ట్రీలో కూడా ఇన్వాల్వ్ అయ్యేదాన్ని అండ్ వర్క్ ప్లేస్ లో కూడా బైబుల్ స్టడీస్ అలా కండక్ట్ చేసేదాన్ని, లీడ్ చేసేదాన్ని ప్రేయర్ గ్రూప్ ని. సో అప్పుడు కూడా ఒక్కొక్కసారి వర్క్ ప్రెషర్ తో గివ్ అప్ చేయాలనిపించేది జాబ్. లైఫ్ ప్రభా మొత్తం వర్క్ కి అయిపోతుంది అంటే దేవుడు మాట్లాడేవాళ్ళనమాట. ఐటీలో నా కోసం జెలస్ గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, నువ్వే వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇక్కడున్న పీపుల్ ని ఎవరు రక్షిస్తారు అని పెట్టగానే నేను ప్రభా నాకు ప్రెషర్ ఉన్నా పర్వాలేదు, నువ్వు నాకు హెల్ప్ చేస్తావు, నువ్వు నన్ను ఎక్కడ పెడితే అక్కడ నీ కోసం ఉంటానని నేను ప్రొఫెషనల్స్ మధ్యలో కూడా ఎవరు క్రిస్టియన్ ఫెయిత్ ఉందో వాళ్ళని చూడడం, దేవుడు నడిపించినట్టు వాళ్ళని ఇన్వైట్ చేయడం సీక్రెట్ గా. సో వి ఆల్ యూస్ట్ గ్యాదర్ అండ్ ప్రే అనమాట వీక్లీ వన్స్ ట్వైస్ అలా. సో ఆ టైంలో దేవుడు నాకు ఆన్ సైట్ వెళ్ళడానికి ఆపర్చునిటీ ఇచ్చారు. నేను అసలు ఎప్పుడు డిజైర్ కూడా చేయలేదు, ఎందుకంటే పేరెంట్స్ వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళలేదు. వి ఆర్ 3 గర్ల్స్, చాలా ప్రొటెక్టివ్ గా పెంచారు మా పేరెంట్స్. సో బయట కంట్రీకి వెళ్ళాలంటే కూడా ఇక్కడ మంచిగా చర్చ్ లో మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయ్యేదా. సో నాకేమనిపించిందంటే వేరే కంట్రీకి వెళ్ళిపోతే ఆ కల్చర్ అక్కడ లగ్జరీస్ వాటిలో పడిపోయి నేను దేవుని ఏమైనా వదిలేస్తానేమో అని దేవుని ఒకటే అడిగాను నేను. ఒకవేళ వేరే కంట్రీ వెళ్ళినా, నేను అమెరికా వెళ్ళినా ప్రభా నిన్ను వదిలిపెడతాను అంటే నన్ను తీసుకెళ్లద్దు, మనీ ఇంపార్టెంట్ కాదు, నేను ఎక్కడున్నా నువ్వు నన్ను బ్లెస్ చేస్తావు నాకు అది తెలుసు. సో నేను అక్కడికి వెళ్ళినా నా ఫెయిత్ కాపాడుకుంటాను, ప్లస్ ఇక్కడ మినిస్ట్రీ వదిలిపెట్టి వెళ్తున్నాను, అక్కడ మినిస్ట్రీ ఇస్తానంటేనే వెళ్తాను, ప్లస్ ఇక్కడ ఎంత ఫెయిత్ ఉందో ఇంకెక్కువ ఫెయిత్ తో నేను తిరిగి రావాలి. ఇంకోటి ఏంటంటే నేను ప్రేయర్ చేసుకుంది నా మ్యారేజ్ విషయంలో నేను రాంగ్ డెసిషన్ చేయకూడదు అని, ఎందుకంటే ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ యంగ్ గర్ల్స్ అండ్ యునో యంగ్ పీపుల్ వేరే కంట్రీస్ వెళ్ళి మనసు మారిపోయి లైఫ్ రూయిన్ అయిపోయిన వాళ్ళు. సో నా మ్యారేజ్ విషయంలో కూడా నేను మంచి డెసిషన్ చేయడానికి నువ్వు హెల్ప్ చేస్తానంటే నన్ను స్టేట్స్ తీసుకెళ్ళు, లేకపోతే నా వీసా ఎప్పుడు రిజెక్ట్ చేసినా నాకేం పర్లేదు అని నేను దేవునితో చెప్పానమాట. ఆ పేరెంట్స్ కి చెప్తే నేను అసలు అగ్రి అవుతారు అనుకోలేదు, మా ఫాదర్ అసలు పంపిస్తారని అనుకోలేదు. బట్ మై డాడ్ సెడ్ సరేనమ్మా చూద్దాం దేవుడు ఎట్లా నడిపిస్తారు. అతని రిలేటివ్స్ కి ఎవరికి చెప్పొద్దా నన్ను వీసా అవుతుందని, ఎందుకంటే దేవుడు ఏదైనా స్టేజ్ లో ఆపేస్తే కూడా నేను ఎవరికి చెప్పొద్దాను. దెన్ మొత్తం ప్రాసెస్ చాలా స్మూత్ గా అయిపోయింది. సో నేను వెళ్ళాను స్టేట్స్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా స్టేట్ లో అసలు ఇండియన్స్ చాలా తక్కువ అనమాట. నేను డెన్వర్ కి వెళ్ళాను కొలరాడో స్టేట్ లో. సో అక్కడ ఏంటంటే ఆ వర్క్ ప్లేస్ లో అసలు ఎవరు క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు కాదు, ఇండియన్సే తక్కువ. ఎవరు అక్కడ ఎట్లా అంటే పీపుల్ ఫెయిత్ గురించి మాట్లాడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించారు. బట్ నేను ఐ స్టార్టెడ్ లుకింగ్ అనమాట, దేవా నాకు సేవ ఇస్తానన్నావు కదా, నాకు ఏంటి ఏం తెలియట్లేదని. సో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను ఒకరోజు దేవుణ్ణి అడుగుతా ఉంటే ఒక ఫారినర్ నా దగ్గర రావడము, నేను మాట్లాడుతా ఉంటే అప్పుడు తను చెప్పింది ఇక్కడ ఒక చిన్న సెల్ గ్రూప్ జరుగుతుంది ప్రేయర్ గ్రూప్ ఆఫీస్ లో, మోర్ దెన్ 1000 ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి పీపుల్. సో
ఇక్కడ ప్రేయర్ గ్రూప్ జరుగుతుంది, వై డోంట్ యూ జాయిన్ అస్ అని తను చెప్పింది. సో అప్పుడు నేను ఆ గ్రూప్ కు వెళ్ళడం స్టార్ట్ చేశాను. అండ్ అప్పటికి ఎవరు ఇండియన్స్ అక్కడికి వెళ్ళట్లేదు అనమాట. సో వేరే వాళ్ళందరూ నెట్వర్కింగ్ చేసి అక్కడికి కనెక్ట్ చేయడం. సో అక్కడ కూడా వాక్యం చెప్పడానికి దేవుడు సహాయం చేసేవాడు. సో అక్కడ వాళ్ళందరూ చాలా ఏజ్ లో పెద్దోళ్ళు అనమాట, 80 ఇయర్స్, 75 ఇయర్స్, వేరే వేరే కంట్రీస్ నుంచి. నేను అందరిలో పసిబిడ్డ అనమాట వాళ్ళ ముందు, వర్క్ ఎక్స్పీరియన్స్, ఏజ్ లో కూడా. బట్ దేవుడు కరెక్ట్ గా ఆపర్చునిటీ ఇవ్వడం వాక్యం చెప్పడానికి. వాళ్ళు చెప్తే ఎగ్జాక్ట్ గా మాకు ఈ రోజు ఈ వాక్యమే అవసరం అమ్మ, దేవుడినితో మాట్లాడారని చెప్పి చాలా సంతోషం అనిపించేది అనమాట అక్కడ ఉన్న. అంటే మీరు ముందు నుంచి కూడా అంటే మినిస్ట్రీకి సమర్పించుకోవాలనే థాట్ ఉండిందా, లేకపోతే హాఫ్ జాబ్ చేసుకుంటూ సగం మినిస్ట్రీలో ఉండాలి? నేను ఏంటంటే దేవా నీ సేవకే నేను అని నాకు తెలుసు, బట్ దెన్ రైట్ టైం ఎప్పుడో నాకు తెలియదు. అంటే పిలిస్తే వదిలేయడానికి రెడీగా ఉన్నా, పిలిస్తే వదిలేయడానికి రెడీగా ఉన్నా. ఓకే, సో స్టేట్స్ వెళ్ళినప్పుడు కూడా దేవా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను నీ సేవకి, అప్పటి వరకు నేను ఎక్కడ ఉంటే అక్కడ ఐ వాంట్ బి అ విట్నెస్ అనుకున్నాను అన్నమాట. ఓకే, తర్వాత అక్కడ గ్యాలిలీ బాప్టిస్ట్ చర్చ్ ని ఒక అమెరికన్ చర్చ్ కి వెళ్ళేదాన్ని. సో అక్కడ కూడా వర్షిప్ లీడ్ చేసేదాన్ని, సండే స్కూల్ మినిస్ట్రీలో ఇన్వాల్వ్. ఓకే, అండ్ ఇట్స్ అమెరికన్ చర్చ్ ఇండియన్ చర్చెస్ లేవు అనమాట. ఓకే, ఉన్నా కూడా తెలుగు చర్చ్ లేదు, ఓన్లీ తమిళ వాళ్ళు జాయిన్ అయ్యేవారు. ఓకే, సో అమెరికన్ చర్చ్ కి వెళ్ళేదాన్ని. అంటే అక్కడ క్వైర్ లో ఉండేవాళ్ళు, ప్రైజ్ అండ్ వర్షిప్ కూడా లీడ్ చేసేదాన్ని, క్వైర్ లో కూడా ఉండేదాన్ని. సో దేవుడు అట్లా అక్కడ హెల్ప్ చేశారు. సో అక్కడున్న టైంలో జాన్ వెస్లీ గారు మా స్టేట్ కి వచ్చారనమాట. అప్పటి వరకు ఇండియన్ ప్రీచర్స్ చాలా తక్కువ మా స్టేట్ కి వచ్చింది, అండ్ తెలుగు వాళ్ళు అసలు ఎవరు రాలేదు అప్పటి వరకు. అయితే జస్ట్ జాన్ వెస్లీ గారు రాకముందే ఒక ఫ్యామిలీ కాన్ఫరెన్స్ నేను అరేంజ్ చేయడానికి దేవుడు నాకు హెల్ప్ చేశారనమాట. సో అది అరేంజ్ చేయడం కూడా ఇట్స్ నాట్ ఈజీ. స్టేట్స్ లో సింగిల్ గర్ల్ అయ్యుండి పుల్లింగ్ పీపుల్ అనేది ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. బట్ దేవుడు ఒక బర్డెన్ పెట్టారు, నేను ఐ వాంట్ ఒబే యూ లార్డ్, మీరు చెప్పారు కాబట్టి చేస్తానని. అప్పుడు కపుల్ ఆఫ్ ఇండియన్ ఫ్యామిలీస్ ని ఇన్వైట్ చేశానమాట. సో వాళ్ళలో జాన్ వెస్లీ గారిని ఎవరు స్టేట్స్ కి పిలిచారో ఆ కపుల్ వచ్చారు, అంకుల్ అండ్ ఆంటీ. వాళ్ళు 60+ ఉంటారు కాన్ఫరెన్స్ కి, ప్రభాకర్ అంకుల్ అండ్ మరియా ఆంటీ అని వాళ్ళు వచ్చారు. సో అప్పుడు వాళ్ళు దే అబ్జర్వ్ మీ అనమాట, తిను సింగిల్ గా ఉన్నా తిను చేయాల్సిన అవసరం లేదు దేవుని కోసం, బట్ దెన్ షీ హాజ్ అ హార్ట్ ఫర్ ద లార్డ్ అని వాళ్ళకి అర్థమైంది. సో జాన్ వెస్లీ గారు రాగానే మీటింగ్ కి అటెండ్ అవుతామని దే కాల్ మీ అనమాట, మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొని రమ్మని. జాన్ వెస్లీ గారు అని నాకు తెలియదు. అది మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేసే బ్రదర్ అక్కడికి, మీరు వెళ్ళారా? నేను ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాను అక్కడ కాన్ఫరెన్సెస్ లో ప్రీచ్ చేయడానికి ఇన్వైట్ చేస్తాను. ఓకే ఓకే. సో డెన్వర్ కొలరాడోలో అక్కడ ప్రెస్బిటేరియన్ చర్చ్ ఒకటి ఉంది. ఓకే, దాని డెన్వర్ ప్రెస్బిటేరియన్ చర్చ్ అంటే ఇంగ్లీష్ చర్చ్ అది. ఓకే, సో అక్కడ ఇన్వైట్ చేశాను వాకింగ్ చెప్పడానికి. ఓకే, సో ఈ ప్రభాకర్ అంకుల్ వాళ్ళు ఆ చర్చ్ మెంబర్స్ అన్నమాట. ఓకే ఓకే, సో వాళ్ళు మిమ్మల్ని మీటింగ్ కి నన్ను మళ్ళీ ఇన్వైట్ చేసి వాకింగ్ చెప్పమంటే, సో వీళ్ళు వచ్చారు అక్కడికి. ఓకే, అంటే మీకు అప్పటికే మీరు టీమ్ చేసుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇండియన్స్ తెలుగు వాళ్ళందరూ మేము కనెక్ట్ అయ్యాము ఆ కాన్ఫరెన్స్ వల్ల కూడా. చాలా మంది తెలుసారు, అందరం కనెక్ట్ అయ్యాము. జాన్ వెస్లీ గారు అనగానే నేను చాలా ఎక్సైట్ అయ్యాను, ఎందుకంటే ఇండియాలో మా ఇంట్లో టీవీ లేదు యాక్చువల్లీ. మా డాడీ చాలా స్ట్రిక్ట్ గా పెంచారు అనమాట, బట్ ఎప్పుడైనా టీవీ అకేషనల్ గా చూసినప్పుడు జాన్ వెస్లీ గారిని టీవీలో చూసాను నేను. ఓకే, అంటే తెలుసు వారి గురించి ముందే? ఎక్కువ కాదు, బట్ కపుల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ 1 or 2 అట్లా చూసాను. అప్పుడు నేను అనుకున్నా దేవా జాన్ వెస్లీ గారిని వాడుకున్నట్టు నన్ను కూడా వాడుకో, ఇంత యంగ్ ఏజ్ లో ఇంత సేవ చేస్తున్నారని ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉన్నారు నాకు. సో మా సిటీకి వచ్చారు అంటే ఐ వాజ్ ఆల్ ద మోర్ హ్యాపీ అనమాట. వెళ్ళి వినాలి వాక్యం లైవ్, ఆ దైవ సేవకుని వాక్యం లైవ్ లో వినడమే చాలా అనుకొని మా ఫ్రెండ్స్ కి కెమెరా కూడా తీసుకురండి ఒక ఫోటో దిగుదాము గుర్తుగా ఉంటది అని వెళ్ళి మీటింగ్ లో వాక్యం విన్నాము. దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడారు. అండ్ వెస్లీ గారు ఆల్బమ్ తీసుకొచ్చారు, మినిస్ట్రీ ఆల్బమ్, అందులో క్రౌడ్స్ కి ఇట్లా సువార్త చెప్పడం అదంతా చూసి నాకు అసలు మ్యారేజ్ అయిందో లేదో కూడా తెలీదు. ఓకే, ఎందుకంటే ఐ లాస్ట్ టచ్, స్టేట్స్ వెళ్ళిపోయాను, 2.5 ఇయర్స్ అయిపోయింది. సో మ్యారేజ్ అయిందో లేదో కూడా నాకు తెలియదు. నేను ఒకటే అనుకున్నా, యంగ్ పీపుల్ వాళ్ళ పెళ్లి ఆల్బమ్ చూపించుకుంటారు మా వైఫ్ మా పిల్లలు అని, ఇంత యంగ్ ఏజ్ లో ఇంత ఆత్మలు రక్షిస్తా అసలు దేవుని కోసం ఇంత ఫైర్ తో ఉన్నారని చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. దేవుడే ఈయన గోల్ గా ఉన్నారు ఇంకేది కాదు అని ఇంటికి వచ్చాక మా మదర్ కి కూడా చెప్పాను. నేను ఎంత ఇన్స్పైర్ అయ్యాను అంటే, మమ్మీ ఒక 15 ఇయర్స్ దేవుని కోసం పరిగెట్టగలను, అంతగా నేను ఇన్స్పైర్ అయ్యాను బ్రదర్ ని చూసి అని అలా చెప్పాను అనమాట. సో అది మీటింగ్ అయిపోయింది. ఆ తర్వాత జాన్ వెస్లీ గారు వేరే స్టేట్ వెళ్ళిపోయారు.
ఆ టైంలో ఆ మరియా ఆంటీ అండ్ ప్రభాకర్ అంకుల్ కి దేవుడు నడిపింపించారనమాట బ్లెస్సీని ప్రపోజ్ చేయాలి అని. సో అప్పుడు మా పేరెంట్స్ తో మాట్లాడారు అండ్ దెన్ జాన్ వెస్లీ గారి పేరెంట్స్ తో మాట్లాడారు. అండ్ దెన్ వి బోత్ ప్రేడ్, దేవుడు మాకు సమాధానం ఇచ్చారు. గ్రేట్ పీస్. మా మనసులో ఈ ప్రపోజల్ రాగానే మేము కూడా ప్రార్థన చేశాం, ఎందుకంటే చాలా ప్రపోజల్స్ వచ్చినాయి. సో వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడు గొప్ప శాంతిని ఇచ్చాడు. అంటే మెనీ వర్ లుకింగ్ ఫార్వర్డ్ ఎవరిని పెళ్లి చేసుకుంటారు ఏంటి అని. అయితే నా ప్రేయర్ ఏంటంటే, నేను ఏమనుకుని ప్రేయర్ చేశానంటే, ప్రభువా నేను వివాహ వయసు వచ్చింది, మ్యారేజ్ చేసుకోవాలి ఖచ్చితంగా, మినిస్ట్రీలో ముందుకు సాగిపోవాలంటే. అయితే నా డిజైర్ ఏంటంటే, నాకు లక్షలు తీసుకొచ్చేవాళ్ళు వద్దు, లక్షల రూపాయలు తెచ్చేవాళ్ళు వద్దు, లక్షల రూపాయలు నీ కోసం వదులుకునే వాళ్ళు కావాలని ప్రార్థన చేస్తాను. అక్కడే తెలిసిపోద్ది దేవుని కోసం. అంటే రేపు పొద్దున్న నాతో పాటు సేవలో కొనసాగాలంటే చిన్న విషయం కాదు. చాలా మంది అనుకుంటారు సేవ అంటే ఏసీ కార్లో తిరుగుతారు, ఏసీ రూమ్లో ఉంటారు అనుకుంటారు, కానీ చాలా మంది అసలు తెలియదు సేవలో ఉండే ఆ కష్టాలు ఏంటో, ఇబ్బందులు ఏంటో, మనుషులతో ఎలా ప్రవర్తించాలో, ఇవన్నీ చాలా విషయాలు వాళ్ళకి తెలియదు. సో దేవుని సేవలో నాతో కలిసి ఉండాలి అంటే చాలా కమిట్మెంట్ ఉండాలి, సాక్రిఫిషియల్ లైఫ్ ఉండాలి, అంతకన్నా ప్రాముఖ్యంగా దేవుని ప్రేమించే వాళ్ళు అయి ఉండాలి. అలా అయితేనే నాతో దేవుని సేవ కొనసాగారు. మేము ఈ ప్రపోజల్ జరుగుతున్నప్పుడు నేను ఐ గాట్ ఎ ఛాన్స్ టు స్పీక్ టు హర్. చెప్పారా సిస్టర్ కి ఎలా ఉంటది మినిస్ట్రీ లైఫ్ అంతా? మాట్లాడే ఛాన్స్ వచ్చినప్పుడు ఒకటే చెప్పాను, ఒకటే ప్రశ్న, నేను దేవుని సేవలో పరిగెడుతున్నా, మీరు కూడా పరిగెట్టగలిగితే రండి పరిగెడతారు కూడా అని చెప్తే తప్పనిసరిగా నేను కూడా అందుకని సిద్ధంగా ఉన్నాను దేవుని కోసం. మీరు నన్ను పూరి గుడిసెలో పెట్టినా అక్కడే ఉంటాను నేను, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని సేవలు ప్రకటిస్తాను. తన ఆ కమిట్మెంట్ అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు, వేరే రిక్వైర్మెంట్స్ కానీ వేరే ఏమీ లేదు, అదొక్క మాట. దాంతోనే మేము అన్నీ అంటే జాన్ వెస్లీ గారు అంటే చాలా సేవ, ఆల్రెడీ తండ్రి గారి సేవ ఉంది, అన్ని స్టేట్స్కి వెళ్తారు, అన్ని కంట్రీస్కి విజిట్ చేస్తారు, అంటే లైఫ్ ఈజ్ వెరీ లగ్జూరియస్ అనుకుంటారు చాలా మంది. మీరు మ్యారేజ్ అయ్యాక ఏం ఎక్స్పీరియన్స్ చేశారు, మీ అనుభవం ఏంటి? మ్యారేజ్ తర్వాత బెడ్ ఆఫ్ రోజెస్గా ఉండాలని నేను కోరుకోలేదు. నా నేను వర్క్ చేసేటప్పుడు కూడా ఎవ్రీ మంత్ లాక్స్ ఆఫ్ రూపీస్ బ్యాంక్ లో పడతా ఉంటాయి. బట్ దెన్ ఒక డిజైర్ ఉండేది నాకు, ఎందుకో ప్రాబ్లీ దేవుడే పెట్టున్నారేమో నా మనసులో. ఏమనుకునేదాన్ని అంటే, ఫెయిత్ మీద బ్రతకడం అంటే ఏంటో నేను ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రభా, నా డైలీ నీడ్స్ కి నీ వైపు చూడడం. ఎందుకంటే మా ఫాదర్ వర్క్ చేశారు, సో వాలంటీర్ రిటైర్మెంట్ అయ్యా కూడా మోర్ ఆర్ లెస్ సర్ప్లస్ ఏ ఉండింది మాకు, ఎప్పుడు అంతగా లాకింగ్ అనేది మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు. నా డిజైర్ ఏముండిందంటే, నా అనుదిన ఆహారం కోసం కూడా మీ వైపు చూడడం అంటే ఏంటో నేను ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుండు అనే ఒక ఇది ఉండేదన్నమాట. సో ఫుల్ టైమ్ మినిస్ట్రీకి దేవుడు పిలిచినప్పుడు ఐ వాజ్ రెడీ, ఎందుకంటే నేను కోరుకున్నదే అది. సో ఎట్లున్నా సరే దేవా నేను రెడీ నీ కోసం ఫేస్ చేయడానికి. ఇంకొకటి ఏంటంటే, నీ కోసం వాడబడకుండా తుప్పు పట్టిపోవడం కంటే నీ కోసం వాడబడి అరిగిపోవడం నాకు ఇష్టం ప్రభా. జాన్ వెస్లీ గారితో కూడా నేను అదే మాట చెప్పాను, దేవుని కోసం వాడబడి అరిగిపోవాలని నేను కోరుకుంటున్నాను అని. సో ఆ డిజైర్ ఉంది దేవుని కోసం పనిచేయాలి. ఎందుకంటే ఆఫీస్లో వెళ్ళి చాలా అవర్స్ వర్క్ చేస్తాం మేము, ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ వచ్చినప్పుడు వి వర్క్ సో హార్డ్. అప్పుడు అనుకునేదాన్ని, నా వర్క్ కోసం ఇంత కష్టపడుతున్నాను, దేవుని కోసం ఇంత కష్టపడాలి అనే కోరిక ఉండేదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే, దేవుని పరిచర్యలో ఆయన కోసం కష్టపడడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది అని ఐమ్ వెరీ హ్యాపీ. జాన్ వెస్లీ గారితో మ్యారేజ్ అయిన తర్వాత లాట్స్ ఆఫ్ స్లీప్లెస్ నైట్స్, మినిస్ట్రీకి వెళ్తే 2:30, 3:00, 1:30 అలా అన్నమాట. సో